జిల్లాకి సంబంధించి నేను మంత్రిగా ఉన్న సోదరుడు అనిల్ మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేమిద్దరం వెళ్ళి మా నాయకుడిని ముఖ్యమంత్రి గారిని కలవడంలో పెద్ద విశేషం ఏముంటుందని చెప్పి మీరు భావించి ఇంత పెద్ద ఎత్తున పాపం మీడియా అంతా మోహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి పాపం మీరు ఆతృతతో ఉన్నట్టు అది బ్రహ్మాండమైన ప్రశ్న అడిగావు. ఆ మాట నెల్లూరు జిల్లాకి నేను మంత్రిగా ఉన్నా, నెల్లూరు జిల్లా గతంలో పనిచేసినటువంటి తిరుపతి, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ని నియమించడం జరిగింది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ గతంలో ఉన్నటువంటి ఈరోజు తిరుపతి జిల్లా నెల్లూరులో భాగంగా ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లాతో పాటు మీరు తిరుపతి జిల్లా మీద కూడా పెట్టి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి గతంలో ఏ విధంగా పనిచేశారనేటువంటి దాని మీద మీరు అదే విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేటువంటి దానికి ఆ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని పిలిచి చెప్పడం తప్ప మా ఇద్దరి మధ్య ఏదో పాపం ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి విలువైనటువంటి సమయంలో మధ్యవర్తిత్వాలు అవి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరొకటి మీరు తెలుసుకోవాల్సింది, ఎక్కడ మా మధ్య విభేదాలు లేవు. గత కొద్ది రోజులుగా మీరు చూస్తున్నారు ఎక్కడ మేము మాట్లాడినటువంటి సందర్భం లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏముండదు. పోటాపోటీ సభలు ఏంది, ఊరు చెప్పారు పోటాపోటీ సభ అని. నేను నెల్లూరుకు వచ్చా, నెల్లూరుకు వచ్చినప్పుడు నేను పెట్టుకున్నా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడు పెట్టుకోవడానికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సభ పెట్టుకొని లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టుకున్నా కూడా అది పోటాపోటీ సభలు అని చెప్పి మీడియా సృష్టిని ఎవరు ఆపలేం. కానీ ఏది కూడా లేనటువంటి దాన్ని పాపం ఏదో ఒక విధంగా నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మధ్య కొన్ని కథనాలు చూస్తే నాకు అనిపించింది నా అంతరాత్మకి, ఓహో ఇంత పెద్ద స్థాయిలో మీడియా అనేటువంటిది కొన్ని విషయాలలో నిప్పు అనేది కాదు కదా, అసలు ఏమీ లేకుండానే పొగరాజేస్తుందని అర్థమైంది. కాబట్టి దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఈరోజు దీనికి సంబంధించి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మీరు ఏమి రాసిండేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టారు, ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, దాంతో మొహం చాటేసి వెళ్ళిపోయాడు అని అంటారు. కాబట్టి ఈరోజు కేవలం మీతో మాట్లాడుతున్నాను తప్ప మీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కూడా లేదు. ఎప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం, ఎందుకంటే అనిల్ అనేటువంటి వ్యక్తి మేము అధికారం లేనప్పుడు కలిసి పోరాటం చేశాం, అధికారం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాం. కాకపోతే ఈరోజు శాసనసభ్యుడిగా నేనున్నా, మంత్రిగా అనిల్ ఉన్నాడు, ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నా అనిల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము ఎవరం కూడా పార్టీ బాగుండాలా, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కావాలని కోరుకుంటాం తప్ప ఈరోజు మేమున్నటువంటి ఏ చెట్టు నీడనైతే మేమున్నామో ఆ చెట్టును నరుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి మూర్ఖులం ఎవ్వరం కాదు. ఆ ప్రయత్నం చేయము, ఆ ప్రయత్నం జరగదు. మా లక్ష్యం తిరిగి మరలా రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొన్న జరిగినటువంటి విధంగానే 100% స్థానాలు సంపాదించుకోవాలా, మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్ప పాపం కొన్ని ఎవరు ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించడానికో లేదా తారతమ్యాలు కల్పించడానికో ప్రయత్నం చేసినా మా ఆలోచనలో మార్పు ఉండదు. మేము ఈరోజు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి పోరాడడం, అధికారంలో ఉన్నప్పుడు కూడా కలిసి అభివృద్ధి చేసుకుంటాం, ఎక్కడ ఎటువంటి తేడా ఉండనివ్వం. కాబట్టి అదే నేను చెప్పేది, అది కూడా అపోహే కదా. మీకు ఎవరు చెప్పారు నెల్లూరులో వాళ్ళు పట్టు సాధించేది, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? నెల్లూరులో ఉండేటువంటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దాని మీద నేనే పట్టు సాధించడానికి ప్రయత్నం చేయను, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? ఎవరైతే స్థానిక శాసనసభ్యుడిగా ఉంటాడో స్థానిక శాసనసభ్యుడు ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము ఎవరం హాజరైనా వాళ్ళదా దీంతో హాజరవుతాం తప్ప వాళ్ళకి భిన్నంగా ప్రవర్తించి పార్టీకి నష్టం కలిగేటువంటి పనులు, అందులో మంత్రిగా ఉన్నా లేదా శాసనసభ్యుడిగా ఉన్నా పార్టీ నాయకుడిగా ఉన్నా ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. నేను నిన్ననే వివరణ ఇచ్చా ఎవరు చించారు ఫ్లెక్సీలు. నేను అడుగుతాను మిమ్మల్ని ఎవరు చించారు, మీరు ఏమైనా చూసారా ఫ్లెక్సీల పనులు చించారని? అందుకనే అభిప్రాయ భేదాలు కల్పించడానికి, తారతమ్యాలు సృష్టించడానికి మీడియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అప్పుడప్పుడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మా ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెంచడానికి, అంతే ఎవడో ఒకటి మధ్యలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యాప్ పెంచడానికి చేసేటువంటి పనుల్లో భాగం తప్ప మీరే అనుకున్నట్టుగా ఆయన ఏమైనా వచ్చి చించాడా, ఆయన ఏమైనా వచ్చి నా ఫ్లెక్స్ చించాడు, మీరేమన్నా చూశారా? చూపించండి,
లేదు నేను వెళ్ళి ఏమన్నా అనిల్ ఫ్లెక్స్ చూపించానా అదే చూపించండి ఆయన నా ఫ్లెక్స్ చూపించలేదు ఆయన ఫ్లెక్స్ ఆయన సభలకు మేము హాజరవుతామా ఆయన మా సభలకు హాజరవుతాడు అనేటువంటిది వేరే విషయం ఫ్రెండ్లీ వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు వీలుని బట్టి అవకాశాన్ని బట్టి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం అందరం సార్ ఎలాంటి వివాదాలు లేవని మీరు చెప్తున్నారు మీ సభకు అనిల్ రాకపోవడం ఒక్క నిమిషం ఇదైపోయింది మీ సభకు మీరు పెట్టినటువంటి సభకు జిల్లాలో అందరూ ఆయన కార్యకర్తల సమావేశం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నది మీ అందరికి తెలుసు కదా కార్యకర్తల సమావేశంలో అంటే ఆయన బాబు రెండు దగ్గర ప్రత్యక్షం కాలేడు కదా ఒక దగ్గర ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు నేను వెళ్ళింది ఏంది ఏమీ మాట్లాడలేదు సీఎం గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద స్థూలంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్గా అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించారు మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేయండి అని చెప్పి అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్తగా నియామకాలు అయ్యాయి కాబట్టి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నిన్నటి వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నా ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నియమించాడు ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి దాని మీద చాలా క్లుప్తంగా మేము అక్కడ ఉన్నంతసేపు దాదాపుగా ముఖ్యమంత్రి గారితో గంట మామూలుగా అది కూడా వేస్తారు స్క్రోలింగ్ ఒక గంట చేర్చాయని చెప్పి ముఖ్యమంత్రి గారితో 5 నిమిషాలే గౌరవపూర్వకంగా అది కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని నేను మంత్రి అయిన తర్వాత కలవలేదు మొన్న కలవాలనుకున్నాం ఆ రోజు గవర్నర్ గారి ప్రోగ్రాం పడింది కాబట్టి ఈరోజు ఎట్లా వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఎడితే ఈరోజు రమ్మన్నారు అదేవిధంగా సోదరుడు అనిల్ని కూడా రమ్మని చెప్పారు ఇద్దరు వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో పార్టీ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతాం తప్ప అసలు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం రాలేదు అటువంటి ప్రసక్తి తలెత్తి అందరంతో కలిసి కలిసి నేను వచ్చాను ముందు కాబట్టి చెప్పాను ఆయన వస్తే ఇంకోటి ప్రధానంగా మీరు ప్రమాణ స్వీకారానికి అనిల్ పిలవలేదని ఆయనే నేరుగా ఆయన ప్రకటించడం జరిగింది మీరు మీకు సంబంధించినటువంటి వివరాల్లో నేను చెప్పేది అబ్బా నేను చెప్పేది మీరు చెప్పేది అండి ఆయన ఆయన మామూలుగా అనిల్ ఏ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడాడో పత్రికలు ఏం రాశాయో మీడియా ఏం చూపించిందో నాకు సంబంధం లేదు నాకు తెలియదు కాబట్టి నేను పిలిచానా పిలవలేదా అనేటువంటిది నా వ్యక్తిగత విషయం కాబట్టి నేను పిలిచాను అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు పిలవలేనని చెప్పినటువంటి అవసరం లేదు నా మీద ఇప్పుడు నా సొంత మనిషికి ఎవడన్నా కృతజ్ఞతలు చెప్తారా అండి ఇప్పుడు ఇంట్లో మా కుటుంబ సభ్యులకి ఎవరన్నా కృతజ్ఞతలు చెప్తారా నాకు అనిల్కున్నటువంటి భావం అది కాబట్టి బహుశా నేను ఇంటి మనిషిని కాబట్టి సొంతంగా ఇద్దరం అన్నదమ్ముళ్ళగా ఉండేటువంటి కాబట్టి నాకు చెప్పలేదని అనుకుని ఉండి ఉండవచ్చు ఏమో అది నాకు తెలియదు నువ్వు చెప్తే వింటుండా అసలు ఇష్యూనే లేనప్పుడు క్లోజ్ అయ్యేది ఉండదు అసలు ఇష్యూనే లేదు కదా లేని ఇష్యూని మీరు సృష్టించుకోవడమే కదా అవును ఎందుకంటే చంద్రబాబు ఏమో ఓట్లు వేస్తారు ఎందుకంటే రైతులకు రుణమాఫీ చెప్పి మోసం చేసిన దానికి చంద్రబాబును చూసి ఓట్లు వేస్తారు రైతులకు సంబంధించి మేము రైతు భరోసా ఇస్తున్నందుకు మాకు ఓట్లు వేయరు సకాలంలో వర్షాలు పడి ప్రకృతి కూడా పాలకుడికి సహకరిస్తుంది కాబట్టి రైతాంగం ఓట్లు వేయరు పాపం చంద్రబాబు కరువు కమలపిల్ల లాంటి వాళ్ళు కాబట్టి చంద్రబాబు ఏ రోజు వచ్చినా కరువు వస్తుంది కాబట్టి రైతులు కరువు కోరుకుంటారేమోనని రైతులు పాపం చంద్రబాబుకు ఓటేస్తారేమో ఏ కారణం వల్ల చంద్రబాబుకి రైతులు ఓటేస్తారనేటువంటిది చంద్రబాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ముగిసిపోయినటువంటి ఆజ్యం 73 సంవత్సరాలు ఈరోజు పాపం పుట్టినరోజు జరుపుకున్నాడు ఎందుకు ఈరోజు పాపం ఆయన్ని నా చేత మాట్లాడించడం పెద్ద ఆయన సార్ కౌలు రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ నిన్న కామెంట్స్ కూడా చేయడం జరిగింది కౌలు రైతులు పూర్తిగా పట్టించుకోవట్లేదు వాళ్ళు చనిపోతున్న పాపం అంతా కూడా ప్రభుత్వం నేను ఒక్క విషయం చెప్తాను ఎవరన్నా రైతు గురించో రైతు బిడ్డ గురించో మాట్లాడితే సరిపోతుంది తప్ప కౌలు రైతులకు సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడేవాడి గురించి నేను కామెంట్ చేసేటువంటి పరిస్థితి దయచేసి ఈరోజు కూడా మీడియా మిత్రులు తీసుకురాకండి ఏమి తెలుసు వ్యవసాయాన్ని గురించి అతనికి ఏమి తెలిస్తే మాట్లాడతాడు రైతాంగాన్ని గురించి రైతు సమస్యల గురించి రైతు సంస్కృతిని గురించి రైతు సాంప్రదాయాన్ని గురించి ఏది పవన్ కళ్యాణ్కి తెలిస్తే ఆయన ఇంతదాకా ఏమైనా రైతా లేకపోతే ఆయన ఎప్పుడన్నా వ్యవసాయం చేశాడా అసలు బియ్యం వేస్తే వరి వృక్షాలు మొలస్తాయని చెప్పి అనుకునేటువంటి వాళ్ళందరూ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి రైతుల గురించి మాట్లాడితే ఏదో పెద్ద మైలేజ్ వస్తుంది అనేటువంటి భావం తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు రైట్ థ్యాంక్ యూ